ఈ సాక్షి కాల్ లిస్ట్ లో నా క్లయింట్ నంబర్ కూడా ఉంది. జేబులో నుంచి ఫోన్ తీయండి. నేనే చేశాను. మీకు మరో 10 రోజులు గడువిస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్ యువర్ ఆనర్. మీరు నా ఇంటికి రావడం ఎవరైనా చూసారా? లేదు సార్. ధైర్యంగా ఉండు గౌతమి. నీ చుట్టూ మేమంతా ఉన్నాం. ఊరుకో గౌతమి, ఊరుకో ప్లీజ్. హలో విజయ్ గారు. కృష్ణ, మనకు ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. అవునా? ఏంటి? ఇప్పుడే మా అక్క ఫోన్ చేసింది. ఎక్సలెంట్, మనం ఎక్స్పెక్ట్ చేసింది నిజమే అన్నమాట. రేపు మార్నింగ్ రెడీగా ఉండు. ష్యూర్. అతి త్వరలోనే నీ మొహంలో సంతోషాన్ని చూస్తాను గౌతమి. ష్యూర్. ఏమండి? ఏంటి? నేను మా చెల్లెల్ని చూసొస్తాను. బళ్ళో చూస్తావా, ఇంట్లో చూస్తావా? బడి ఇల్లు ఏంటండి? మరి కృష్ణవేణి ఉండేది అక్కడే కదా. నేను వెళ్తున్నది కృష్ణవేణిని చూడటానికి కాదండి. కొంపదీసి గౌతమిని చూడటానికి వెళ్తున్నావా ఏంటి? అవునండి. వద్దు. ఎందుకు? నువ్వు గౌతమిని కలవడానికి వీల్లేదు, అంతే. ఎందుకు వీల్లేదు? మొన్ననే కదా కలిసావు. ఎక్కువ సార్లు కలవడం అంత మంచిది కాదు. ఎందుకు కాదు? ఏంటే వెధవ ప్రశ్నలు? నీ చెల్లెలేమైనా సత్యనారాయణ వ్రతం చేసిందా, లేకపోతే శ్రావణ శుక్రవారం పూజ చేసిందా? ఓ మనిషిని, అది కట్టుకున్న భర్తను హత్య చేసింది. అది అబద్ధం. మీరు నమ్ముతున్నారా? కోర్టులు నమ్ముతున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నీ కోర్టు నమ్మించడానికి అశోక్ సృష్టించినవి. గౌతమిని ఇరిగించడానికి అతను చేస్తున్న కుట్ర. నర్మే, అలా చేస్తే అశోక్ గారికి ఏంటి లాభం? తన శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కదా. అందుకే ఈశ్వర్ గారిని చంపేసి ఆ నేరాన్ని తెలివిగా గౌతమ్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జీవకు కూడా అపకారం చెయ్యని నా చెల్లెలు ఓ మనిషిని, అది తనని బ్రతికించిన దేవుణ్ణి చంపుతుందంటే ఎవరు నమ్మరు? ఇదంతా కుట్ర, ఆ దుర్మార్గుడు ఆడుతున్న నాటకం. అది కుట్రో నాటకమో తర్వాత సంగతి, అవన్నీ పెద్దవాళ్ల విషయాలు. మనలాంటి చిన్నవాళ్ళు వాటిలో తలదోర్చకూడదు. గౌతమి నాకంటే పెద్దది కాదండి, నా చెల్లెలు. కానీ గౌతమి ఓ పెద్దింటి కోడలు. ఆ ఇంటికి మనింటికి ఏమైనా పంతునుందే? ఆ ఇంటి పుణ్యమే ఈ ఇంట్లో పొయ్యి వెలిగించి దీపాన్ని పెట్టింది. అందుకే ఇప్పుడు ఆ దీపాన్ని ఆర్పేసి చీకటి చేయొద్దంటున్నాను. అందుకే హంతకురాలుగా ముద్రపడిన నీ చెల్లెల్ని కలవద్దంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదంతా బాధల్లో ఉంటే వెనకటికెవడో చావు దినానికి వెళ్తూ వాడు చచ్చాడంట. అలాంటి చావు మనకిప్పుడు అవసరమా? నీ చెల్లెలు బాధల్లో ఉంది, నేను కాదన్నా. అలా అని మనం ఆనందంలోనూ ఐశ్వర్యంలోనూ లేవుగా. మనకుండే కష్టాలు మనకున్నాయి, అందుకని కొత్త కష్టాలు తీసుకురాకు. అది కాదండి. చూడు, శుభమా అని కొత్త కాపురం పెట్టాం. నువ్వు కలతలు పెట్టకుండా ఉంటే ఇది నిలబడుతుంది, లేదా ముందులా నాకు నిలకడ లేకుండా పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం.
సాబ్ ఆటో అక్కర్లేదయ్యా. ఆరే ఎంతసేపు అని చెప్పి చూస్తారు సాబ్, కూర్చోండి. నేను ఆటో కోసం చూడట్లేదయ్యా, మా మనిషి కోసం చూస్తున్నాను. ఆ మనిషి ఎప్పుడు వస్తాడో, ముందు మీరు కూర్చోండి సాబ్. మీరు వెళ్లాల్సిన చోటన దింపేస్తాం. నాకు అవసరం లేదు, ముందెళ్ళు. అరే సాబ్, మీరు వెళ్లాల్సిన చోటు నేను వెళ్లాల్సిన చోటు ఒక్కటే, అదే అశోక్ ఇల్లు. ఎవరు నువ్వు? నేనే సాబ్, మీ లాయర్ కృష్ణని. కృష్ణ, ఏంటి అవతారం? ముందు నాకు కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకు? ఈ గెటప్లో మీరే నన్ను గుర్తుపట్టలేదంటే ఆ అశోక్ అసలు గుర్తుపట్టలేడు. అతన్ని ఫాలో చేయడానికి ఇంత అవసరమా? అవసరమే సార్, ఎందుకంటే అశోక్ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. మనం అతన్ని ఫాలో చేసినట్టు ఏమాత్రం పసికట్టినా మీ సిస్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి ఎలాంటి క్లూసు దొరకకుండా ఎస్కేప్ అయిపోతాడు. కరెక్టే. అందుకే సార్ ఇన్ని తిప్పలు. మీకు కూడా ఒక మంచి గెటప్ రెడీ చేశాను. ఏంటి? ఒక్కసారి ఇలా కూర్చోండి. ఇంకా మనల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా గుర్తుపట్టలేడు. వెళ్దాం సార్. వెళ్దాం. ఇప్పుడే బయలుదేరాడు. థాంక్స్ అక్క. జాగ్రత్తరా, ఏమాత్రం పొరపాటు జరిగినా అసలే అతను చాలా దుర్మార్గుడు. ఏం పర్వాలేదు అక్క, డోంట్ వరీ. సరే అక్క, ఓకే. పక్షి గూట్లోంచి బయటకు వస్తున్నట్టుంది. రాని రాని. కృష్ణ ఫాలో.
నమస్తే సార్. రండ్రా. మొబైల్ మీటర్ తప్ప మిగతా పనంత పర్ఫెక్ట్ గా చేశారు. ఇక మీదట కూడా ప్రతిదీ కేర్ఫుల్ గా చేయాలి. ఓకే. మీరు పులి మీద స్వారీ చేస్తున్నారన్న సంగతి మర్చిపోకండి. ఏ చిన్న తేడా వచ్చినా అతి భయంకరమైన మనిషిని నాలో మీరు చూస్తారు. జాగ్రత్త. కోర్టులో ఏది మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అసలే ఆ కృష్ణగాడు గుంటనక్కలో ఉన్నాడు. మీరు ఏ చిన్న తప్పు చేసినా మీతో పాటు నన్ను కూడా కోర్టు బోన్లోకి లాగుతాడు. ఇంకెళ్ళండి. ఉంటాం సార్. వీళ్ళిద్దరికి కాస్త బుర్రతో కొనుక్కుంటాను. ఎందుకైనా మంచిది. ఒక అన్నేసి ఉంచండి. అలాగే సార్. అలాగే సార్. వెళ్ళండిరా. ఉంటాను సార్.
ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్దాం పదండి. కృష్ణ పగలు కొడతాం. అలా చేస్తే తన సీక్రెట్ ఎవరికో తెలిసిపోయిందని అశోక్ అనుకుంటాడు. మరింత జాగ్రత్త పడతాడు. మరేం చేద్దాం? లోపల ఏముందో చూడకుండా వెళ్ళిపోదామా? లేదు, అతను తను పన్నిన ఉచ్చులో చిక్కుకోవాలంటే దీన్ని ఇలాగే ఉంచాలి. కానీ ఇందులో ఏముందో తెలుసుకోవాలి. జరగండి. ఎవరన్నా వస్తున్నారేమో అటు చూడండి. చూస్తున్నా. ఓపెన్ అయింది. కృష్ణ లోపలే ఉంది. ఏముందంటే చెప్పవేంటి? అశోక్ పన్నిన ఉచ్చిదా? చాలా తెలివిగా స్ట్రాంగ్ గా ప్లాన్ చేశాడు. కానీ మనకు దొరికిపోయాడుగా, ఇక తప్పించుకోలేడు. తన పని ఫినిష్ అయినట్టే. ఇక మూసేస్తాను. క్లోజ్ చేస్తావేంటి కృష్ణ? కోర్టులో సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు కాదు సార్, దానికి ఇంకా టైం ఉంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం. ఈ క్లూ గురించి వెంటనే అక్కతో చెప్పాలి. ఏం జరుగుతుందో ఏంటో. విజయ్ త్వరగా ఫోన్ చేయరా. విజయ్.